గొంతు దగ్గర ఉండే పలు ఆర్గన్స్ అంటే థైరాయిడ్ గ్రంథి, దాంతోపాటు టాన్సిల్స్, ఇక్కడ ఉండే ఈ ప్రదేశంలో ఉండేవి టాన్సిల్స్ అంటారు. ఇక్కడ ఉండేది బటర్ఫ్లై షేప్లో ఉండేది థైరాయిడ్ గ్లాండ్ అంటారు. చిన్నపిల్లల్లో సాధారణంగా టాన్సిల్స్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి పెద్దవాళ్ళతో పోలిస్తే. ఎస్పెషల్గా చల్లటి ఆహారం కానీ లేకపోతే చల్లటి నీళ్లు తీసుకోవడం వల్ల అండ్ చల్లటి క్లైమేట్ వింటర్ సీజన్లో ఈ టాన్సిల్కి సంబంధించిన సమస్య ఎక్కువగా వస్తుంది చిన్నపిల్లల్లో. సో ఈ టాన్సిల్ సమస్య ఉన్నప్పుడు ఏమన్నా ఆహార పదార్థాలు తింటున్నప్పుడు సరిగా మింగలేకపోవడం, నొప్పి రావడము, దాంతోపాటు ఫీవరిష్గా ఉండడము, గొంతు దగ్గర టాన్సిల్స్ ఉండే ప్రదేశంలో వాపు రావడము సహజంగా మనం గమనిస్తుంటాం. కానీ టాన్సిల్స్ థైరాయిడ్ రెండు వేరు వేరు. థైరాయిడ్ సమస్య టాన్సిల్ సమస్యకి ఎటువంటి లింకు లేదు. కానీ రెండు కూడా, టాన్సిల్స్ కూడా పెద్దవాళ్ళలో రాదు అని లేదు, అట్ ద సేమ్ టైం థైరాయిడ్ సమస్య కూడా చిన్నపిల్లల్లో రాదు అని కాదు. కాకపోతే టాన్సిల్కి సంబంధించిన సిమ్టమ్స్ వేరేలాగా ఉంటాయి ఇప్పుడు చెప్పిన విధంగా. అండ్ థైరాయిడ్కి సంబంధించిన సిమ్టమ్స్ ఎస్పెషల్గా వాపు అనేది మధ్యలో ఉంటుంది, చూడగానే కనిపిస్తుంది. అదే టాన్సిల్కి సంబంధించిన వాపు స్ట్రైట్గా కాకుండా సైడ్ నుంచి చూస్తే ఎక్కువగా ప్రామినెంట్గా ఉంటుంది. సో ఇలా చిన్న డిఫరెన్సెస్ వల్ల అది టాన్సిల్కి సంబంధించిన సమస్యనా థైరాయిడ్కి సంబంధించిన సమస్యనా అనేది ఒక వ్యక్తితోని మాట్లాడడము, హిస్టరీ టేకింగ్ అంటే ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఎగ్జామినేషన్ మనం పరిశీలించి చూడడం ద్వారా అది థైరాయిడ్ సమస్యనా లేకపోతే టాన్సిల్ సమస్యనా అని మనము విశ్లేషించవచ్చు.